హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ భారతదేశం ఇప్పుడు సరికొత్త అనువిధానాన్ని నిర్వహిస్తోంది మరియు దాని కనీస విశ్వసనీయ నిరోధం సిద్ధాంతంలో భాగంగా అనుత్రయం సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రిగా ప్రకటించారు ప్రపంచం యథాతథంగా ఏర్పడినంత కాలం ప్రతి దేశం తన రక్షణ కోసం సరికొత్త పరికరాలను రూపొందించాలి మరియు ఉపయోగించాలి భారతదేశం తన శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు మరియు భారతీయ శాస్త్రవేత్తలు నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం పరమాణు శక్తిని ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను కానీ భారతదేశం బెదిరింపులకు గురైతే అది అనివార్యంగా తన వద్ద ఉన్న అన్ని విధాలుగా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఆరులో తన మొదటి పరిశోధన రియాక్టర్ను మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి మొదటి ఫ్లూటోనియం రీప్రాసెసింగ్ ప్లాంట్ను నిర్మించింది భారతదేశం యొక్క అణు కార్యక్రమం మార్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి దాని మూలాన్ని గుర్తించగలదు మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించినప్పుడు హోమీ జహంగీర్ బాబా చేత సాంకేతికతలో దాని మూడు దశల ప్రయత్నాలు స్థాపించబడ్డాయి అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన హిమాలయ సరిహద్దు యుద్ధంలో చైనా చేతిలో భారత్ ఓడిపోవడం సంభావ్య చైనా దురాక్రమణను నిరోధించే సాధనంగా న్యూఢిల్లీ ప్రభుత్వం అన్యాయుధాలను అభివృద్ధి చేయడంలో ప్రోత్సాహాన్ని అందించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి భారతదేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేయగల స్థితిలో ఉంది భారతదేశం మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అణు పరికరాన్ని పరీక్షించింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో దీనిని శాంతియుత అణు విస్ఫోటనం అని పిలిచింది ఈ పరీక్షలో కెనేడియన్ సరఫరా చేసిన సిఐఆర్యుఎస్ రియాక్టర్లో ఉత్పత్తి చేయబడిన ఫ్లూటోనియం ఉపయోగించబడింది మరియు శాంతియుత ప్రయోజనాల కోసం సరఫరా చేయబడిన అణు సాంకేతికతను ఆయుధాల ప్రయోజనాలను మళ్లించవచ్చనే ఆందోళనను లేవనెత్తింది ఇది న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ యొక్క ప్రారంభ పని కూడా ప్రేరేపించింది భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మరిన్ని అణు పరీక్షలను నిర్వహించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిరంతర పరీక్షలకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్ మరియు జపాన్ భారతదేశంపై ఆంక్షలు విధించాయి అప్పటి నుంచి అవి ఎత్తివేయబడ్డాయి భారతదేశం అణ్వాయుధాల రూపంలో సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేసింది మరియు కలిగి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి